అందరికి నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు రాగలత ఛానల్. నేను మీకు ఈ వీడియోలో ఈ గ్రామ స్వరాజ్ స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గురించి, మనకి నిన్న గ్రూప్లో పెట్టారు కదా చేయమని, దాని గురించి అయితే నేను చెప్దాం అనుకుంటున్నాను. అయితే దానికి ముందుగా మనం ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకుంటాం. ఈ గ్రామ స్వరాజ్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వాలి అనేసి అంటే మనం జనరల్గా ప్రియా సాఫ్ట్ ప్లాన్ ప్లస్ చేయడానికి అయితే ఇక్కడ లాగిన్ అవుతాం, కానీ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వేకి అయితే మనం ఈ ప్లేస్లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇలాగా లాగిన్ మీద మనం క్లిక్ చేస్తాం. ఈ గ్రామ స్వరాజ్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్తోనే మనం లాగిన్ అవుతాము. యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకుని క్యాప్చా ఎంటర్ చేసుకుంటాం. లాగిన్ మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే హోమ్ పేజ్లో మనం ఆల్రెడీ ఒక 2-3 నెలల కిందట బేస్ లైన్ అసెస్మెంట్ సర్వే అనేది మనం చేసాం. బేస్ లైన్ అసెస్మెంట్ సర్వే చేసిన వాళ్ళకి ఇక్కడ గ్రీన్ కలర్ కనిపిస్తుంది. అయితే కొంతమంది మాత్రం ఇంకా పెండింగ్ ఉన్నారు, వాళ్ళకి రెడ్ కలర్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సిన సర్వే ఏంటంటే లేటెస్ట్ అసెస్మెంట్ సర్వే. ఈ లేటెస్ట్ అసెస్మెంట్ సర్వే అనేది నేను చేశాను కాబట్టి ఇక్కడ నాకు గ్రీన్ కలర్ కనిపిస్తుంది, కానీ మీరు జనరల్గా చేయకుండా ఓపెన్ చేస్తే మీకు రెడ్ కలర్లో ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట, రౌండ్ షేపు. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన సర్వే ఏంటి అనేసి అంటే లేటెస్ట్ అసెస్మెంట్ సర్వే. కాబట్టి మనం ఇక్కడ చూడండి, చేయాలి అంటే ఈ రైట్ సైడ్ అనమాట లేటెస్ట్ అసెస్మెంట్ అప్డేట్ అని ఉంది కదా, అది దీని మీద క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసుకుంటే మనకి ఇందులో 5 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5 స్టెప్స్ జనరల్ SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు, గ్రే వాటర్ మేనేజ్మెంటు, ఫేకల్ స్లడ్జ్ మేనేజ్మెంటు, అవేర్నెస్ మెసేజెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అని 5 స్టెప్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్స్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను కాబట్టి నాకైతే గ్రీన్ కలర్ వచ్చింది. కంప్లీట్ అవ్వకపోయిన వాళ్ళకైతే అది అక్కడ వైట్ కలర్ చూపిస్తుంది. ఎలాగనేది నేను మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఈ జనరల్ క్లిక్ చేశాను కాబట్టి నాకు గ్రీన్ కలర్ వచ్చింది. జనరల్గా ఇలా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది అనమాట. ఫస్ట్ పేజ్లో అంటే ఫస్ట్ స్టెప్లో నెంబర్ ఆఫ్ టోటల్ హౌస్ హోల్డ్స్ ఎన్ని అని అడుగుతుంది. మనం ఇక్కడ ఎంటర్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అని మీద క్లిక్ చేసుకుంటాం. అప్పుడు మనకి సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి నెక్స్ట్ స్టెప్ సెకండ్ స్టెప్కి వెళ్తుంది, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో మళ్ళీ మనకి ఇలాగ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ మనం ఫిల్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ మీదకి వెళ్ళడమే ఇక్కడ మనం చేయాల్సిందల్లా. ఆర్ హౌస్ హోల్డ్ సెగ్రిగేటింగ్ వేస్ట్ ఇంటూ బయోడిగ్రేడబుల్ అండ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ అనేసి అడుగుతుంది. మీరు ఎస్ అనో అన్నది పెట్టడమే. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ సెగ్రిగేటింగ్ వేస్ట్ ఇన్ దేర్ లెవెల్, మీ పంచాయతీలో ఎన్ని ఇళ్ళు అయితే సెగ్రిగేషన్ జరుగుతుందో అక్కడ ఫిగర్ వేస్తారు. డస్ విలేజ్ హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఆర్ షేర్డ్ వెహికల్స్ ఫర్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వేస్ట్? షేర్డ్ వెహికల్స్ ఉన్నాయా అంటే మనకు అందరికీ ఉన్నాయి కాబట్టి ఎస్ అనే పెట్టాలి. ఈజ్ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ హ్యాపెనింగ్ పీరియడికల్లీ ఫ్రమ్ హౌస్ హోల్డ్ ఆర్ కామన్ పాయింట్ అని అన్నారు. ఇక్కడ కూడా మనం ఎస్ అనే పెట్టాలి, డోర్ టు డోర్ కలెక్షన్ అవుతుంది కాబట్టి. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కవర్డ్ ఇన్ డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఆర్ కామన్ పాయింట్ అన్నారు. ఇక్కడ మీకు ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ అవుతున్నాయో ఎంటర్ చేసుకుంటారు. అలాగే వాట్ ఈజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది కలెక్షన్ అంటే నేను అట్లీస్ట్ వన్స్ ఇన్ డే అన్నానని మీరు కంగారు పడకండి. రోజు కలెక్షన్ అయినా కూడా మనకి ఇక్కడ క్లిక్ చేయగానే 3 ఆప్షన్సే వచ్చాయి. ఇందులో వారం రోజులకు ఒకసారా, 15 రోజులకు ఒకసారా, 15 రోజుల కంటే ఎక్కువ ఒకసారా అనేసి అడిగింది. అయితే అందులో మనం తక్కువది అదే ఉంది కాబట్టి నేను అట్లీస్ట్ వన్స్ ఇన్ 7 డేస్ అనేది ఆప్షన్ ఎంచుకున్నాను. అలాగే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ దట్ ట్రీట్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ బై డూయింగ్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి అన్నారు. ఇక్కడ ఇందులో 4 క్వశ్చన్స్ అయితే అడిగారు. అందులో ఎన్ని అయితే మీకు హౌస్ హోల్డ్స్ కవర్ అవుతున్నాయి అక్కడ మనం ఫిగర్ వేయడమే. ఫీడింగ్ ద యానిమల్ అనేసి అంటే మాకు యానిమల్స్ లేవు కాబట్టి నేనైతే 0 పెట్టేశాను. మాకు అంటే డంగ్ ఏదైనా కలెక్షన్ అయితే మనకి అక్కడ వేసుకుంటాం ఫిగరు. హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్, కంపోస్ట్ పిట్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఈ పేడ చెత్త అంతా వాళ్ళు కంపోస్ట్ పిట్స్ లాగా వేసుకుంటారు, అవి అక్కడ ఫిగర్ వేస్తాం. సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కంపోస్టింగ్ ఫెసిలిటీ అట్ విలేజ్ లెవెల్, విలేజ్ లెవెల్ అంటే షెడ్ ఉన్న వాళ్ళు ఎస్ అని పెట్టుకోవచ్చు. గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ఏవైనా ఉంటే ఇక్కడ ఫిగర్ వేసుకుంటాం. తర్వాత డస్ ద విలేజ్ హ్యావ్ ఏ కలెక్షన్ అండ్ సెగ్రిగేషన్ షెడ్ ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్? మాకైతే కన్స్ట్రక్షన్ ఇంకా అవ్వలేదు కాబట్టి నో పెట్టాను. SWPC షెడ్ ఉన్న వాళ్ళు ఎస్ పెట్టుకోవాలి. ఈజ్ ద వేస్ట్ సెగ్రిగేటెడ్ అట్ సెగ్రిగేషన్ షెడ్ బీయింగ్ రెగ్యులర్లీ లిఫ్టెడ్ ఆర్ రిమూవ్డ్ అని ఉంది. మనం షెడ్ ఉంటే రెగ్యులర్గా లిఫ్ట్ చేస్తాం కాబట్టి ఎస్ అని పెట్టుకుంటాం. మాకు షెడ్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడ పెట్టాను, నో అని పెట్టుకున్నాను. ఇవేలాగానే క్లిక్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్కి మనం వెళ్తాం. సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, ఓకే చేసుకుంటాం. ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్ళిపోతాం చూడండి. ఇప్పుడు గ్రే వాటర్ మేనేజ్మెంట్కి వెళ్ళాం. ఈ గ్రే వాటర్ మేనేజ్మెంట్లో మళ్ళీ ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతుంది. డస్ విలేజ్ హ్యావ్
మెకానిజమ్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ అట్ హౌస్ హోల్డ్ లెవెల్ అని అడిగింది. అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని పెడతాం. అంటే డ్రైన్స్ గట్రా మనకు ఉంటాయి కాబట్టి ఎస్ అని పెట్టుకోవడం బెటరు. తర్వాత నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావింగ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ త్రూ అని అడిగారు చూడండి. ఎంతమందికి సోక్ పిట్స్ ఉన్నాయి, ఎంతమందికి మ్యాజిక్ పిట్స్ ఉన్నాయి, ఎంతమందికి లీచ్ పిట్స్, ఇలాగ అడిగింది. మనము ఇది ఎంఐఎస్ రిపోర్ట్, ఆల్రెడీ మనకి ఇది వచ్చేసింది, ఇక్కడే మనం ఫిగర్లు వేసుకోవాలి. సోక్ పిట్స్ ఎంతమందికి ఉన్నాయి అనేది ఇక్కడ ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ అవుతున్నాయో వేసుకుంటారు. మ్యాజిక్ పిట్స్ అంటే ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ, జగనన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో అందులో మ్యాజిక్ పిట్స్ కన్స్ట్రక్షన్ చేయమంటున్నారు. అవి ఆల్రెడీ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసి ఉంటే ఫిగర్ వేసుకుంటారు. అలాగే లీచ్ పిట్స్ ఏవైనా ఉంటే ఫిగర్ వేసుకుంటారు. కిచెన్ గార్డెన్స్ అంటే విలేజ్ లెవెల్లో ఎక్కువగా కిచెన్ గార్డెన్స్ వాడతారు కాబట్టి ఎన్నైతే అన్ని ఫిగర్ వేసుకుంటారు. అదర్స్ ఇంకా ఏమైనా ఉంటే, నేనైతే ఈ అదర్స్ దగ్గర డ్రైన్స్కే వేసుకున్నాను. అలాగా ఏవైనా ఉంటే ఇలాగ ఫిగర్లు వేసుకుంటాం. వేసుకుని తర్వాత డస్ విలేజ్ హ్యావ్ మెకానిజమ్స్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ ఎట్ కమ్యూనిటీ లెవెల్ అంటే ఎస్ ఆర్ నో. మనం ఏదైనా చేస్తున్నాం కదా, ఎలాగో ఈ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం ఏదో ఒక చర్య తీసుకుంటాం కాబట్టి ఎస్ అని పెట్టుకుంటాం. నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ హ్యావింగ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్ త్రూ, చూడండి ఇక్కడ మళ్ళీ త్రూ అడిగింది. గ్రే వాటర్ మేనేజ్మెంట్ హౌస్ హోల్డ్స్ కవరేజ్ అనమాట. కమ్యూనిటీ సోక్ పిట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఫిగర్ వేసుకుంటారు. ఇది ఎంఐఎస్ రిపోర్ట్స్, మనం అవసరం లేదు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫిగర్ వేసుకుంటాం, ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ అయ్యాయి ఇక్కడ వేస్తాం. వేస్ట్ స్టెబిలైజేషన్ పాండ్స్ అంటే ఈ వేస్ట్ అంతా, ఇది ఎక్కువగా మున్సిపాలిటీలోనో టౌన్స్లోనో అయితే వాళ్ళు ఒక చెరువుల్లాగా ఫార్మ్ అయిపోతుంది వేస్ట్ వాటర్ అంతా. మనకి పల్లెటూరుల్లో అయితే అలాగా అవ్వదు, అది చూసుకొని అవన్నీ ఉంటే ఎంత చేసుకుంటారు. డివాట్స్ అంటే ఏటో నాకు తెలియదు. అదర్స్ దగ్గర అయితే నేను డ్రైన్స్ ఎన్ని అనేది వేసాను, ఇక్కడ ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ అయ్యాయో ఇక్కడ వేసుకున్నాను. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ నాట్ కవర్డ్ ఎయిదర్ విత్ హౌస్ హోల్డ్ ఆర్ కమ్యూనిటీ లెవెల్ అసెట్స్ ఆఫ్ గ్రే వాటర్ మేనేజ్మెంట్, అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఏవి అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. తర్వాత కమ్యూనిటీ అంటే పబ్లిక్ ప్లేసుల నుంచి కూడా వాళ్ళకి అంటే డ్రైన్స్ కానీ ఏవి కవర్ అవ్వలేదు ఎన్ని హౌసెస్ అనేది ఇక్కడ వేసుకుంటాం. డస్ ద విలేజ్ హ్యావ్ ఏ డ్రైనేజ్ సిస్టమ్, ఎస్ డ్రైన్స్ ఉంటే ఎస్ అని లేకపోతే నో అని పెట్టుకుంటాం. వేర్ ఆర్ డ్రైన్స్ టెర్మినేటింగ్ ఇన్ ద విలేజ్ అంటే ఈ డ్రైన్స్ తరగా ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంది అనేది మనం ఇక్కడ వేసుకుంటాం. న్యాచురల్ పాండా లేకపోతే ఆర్టిఫిషియల్ పాండా, ఓపెన్ ఏరియాసా, ఎనీ అదరా, ఏదైతే అది మీరు వేసుకుంటారు. అలాగే ఈజ్ ఫిల్టర్ ఆర్ గ్రే వాటర్ ట్రీట్మెంట్ యూనిట్స్ అవైలబుల్ అట్ టెర్మినేటింగ్ పాయింట్స్, చూడండి మళ్ళీ గ్రే వాటర్ యూనిట్స్ ట్రీట్మెంట్ యూనిట్స్ ఉన్నాయా అనేసి అంటే అంటే ఈ గ్రే వాటర్ని ఫిల్టర్ చేసి మళ్ళీ మనం వాడడానికి ఉపయోగించేటట్లుగా ఇప్పుడైతే యూనిట్స్ వస్తున్నాయి. అవి ఒకవేళ మీ పంచాయతీ పరిధిలో ఉన్నట్లయితే ఎస్ పెడతారు, లేనట్లయితే నో పెట్టుకుంటారు. ఇది థర్డ్ స్టెప్కి సంబంధించి. ఇది అయిపోయింది కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ మనం క్లిక్ చేస్తే మళ్ళీ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఏదో మనం ఫిల్ చేయకుండా ఉండిపోయామో ఏమో, సేవ్ అని అవ్వట్లేదు అది. హ్యావ్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది కదా, ఓకే చేస్తారు. ఓకే చేసిన తర్వాత ఫోర్త్ స్టెప్కి వెళ్ళిపోయింది. ఫోర్త్ స్టెప్ ఫెకల్ స్లడ్జ్ మేనేజ్మెంట్, దీని గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతుంది చూడండి. నెంబర్ ఆఫ్ టాయిలెట్స్ ఇన్ ద విలేజ్ అండర్ డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే సింగిల్ పిట్తో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, డబుల్ పిట్స్తో ఎన్ని టాయిలెట్స్ ఉన్నాయి, సెప్టిక్ ట్యాంక్ ఎన్ని, అదర్స్ ఎన్ని, ఇలాగ అడుగుతుంది అనమాట. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఇవి ఎంఐఎస్ రిపోర్ట్స్, ఇవి మనకు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మనం యాక్చువల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ దగ్గర సింగిల్ పిట్తో ఎన్ని ఉన్నాయి, డబుల్ పిట్తో ఎన్ని ఉన్నాయి, సెప్టిక్ ట్యాంక్తో ఎన్ని ఉన్నాయి, ఇలాగైతే మనకి అడుగుతుంది. ఇక్కడ ఈ టోటల్ సరిపోలేదు చూడండి, ఆటోమేటిక్గా ఈ టోటల్ అనేది వచ్చేస్తుంది, కానీ ఇక్కడ టోటల్ రాంగ్ ఉంది కాబట్టి మనం సేవ్ చేసేటప్పుడు ఒప్పుకోదు. తర్వాత డూ డీ స్లడ్జింగ్ వెహికల్స్ కమ్ టు విలేజ్, డీ స్లడ్జింగ్ వెహికల్స్ అంటే మనం ట్రైన్స్ క్లీన్ చేయడానికి ట్రాక్టర్స్ కొన్ని కొన్ని వెహికల్స్ అయితే కొన్ని పంచాయతీలకు సప్లై చేశారు, అవి ఒకవేళ ఉన్నట్లయితే ఎస్ పెట్టుకోండి, లేనట్లయితే నో పెట్టుకోండి. ఇది ఈ స్టెప్స్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొడతాం చూడండి. ఇక్కడ టోటల్ రాంగ్ ఉంది కాబట్టి సేవ్ అవ్వదు. టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ కెనాట్ బి జీరో ఆర్ నాట్ మోర్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్, ఎందుకంటే మాకు టోటల్ హౌస్ హోల్డ్స్ 1000 కాబట్టి ఇక్కడ 1982 చూపిస్తుంది ఒప్పుకుంటుంది ఏంటి, కాకపోతే ఇక్కడ టోటల్ అనేది అలాగ వచ్చింది, అది మనం మార్చాలి. ఇప్పుడు మార్చాలి అనేసి అంటే ఏదో ఒకటి ఫస్ట్ డిలీట్ చేస్తాం. డిలీట్ చేస్తే చూడండి అక్కడ జీరో వస్తే ఇక్కడికి వచ్చింది కదా, మళ్ళీ అక్కడ నేను ఫిగర్ వేస్తే అప్పుడు టోటల్ సరిపోతుంది. ఇప్పుడు చూడండి సేవ్ అవుతుంది. డీటెయిల్స్ హ్యావ్ బీన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే చేసుకుంటాం. ఓకే చేస్తే ఇది ఫిఫ్త్ స్టెప్కి వెళ్ళింది అనమాట. అవేర్నెస్ మెసేజెస్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఆర్ అవేర్నెస్ మెసేజెస్ ఇంక్లూడెడ్ వాల్ పెయింటింగ్స్, ఈ వాల్ పెయింటింగ్స్, ఇవన్నీ బ్యానర్స్, పోస్టర్స్ ఇవన్నీ మనం పెడతాం కాబట్టి ఎస్ అని పెట్టుకుంటాం. ఆర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ ద విలేజ్ విజువల్ క్లీన్, లెటర్ లేకుండా విజువల్గా క్లీన్గా ఉంటే ఎస్ అని పెట్టుకోండి. ఆర్ ఆల్ పబ్లిక్ ప్లేసెస్ ఇన్ ద విలేజ్ విజువల్లీ క్లీన్ విత్ నో స్టాగ్నెట్ వాటర్, వాటర్ స్టాగ్నేషన్ లేకపోతే ఎస్ అని పెట్టుకుంటారు.
ఈజ్ దేర్ ఏ ఫంక్షనల్ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీ ఉందా లేదా, ఉంటుంది అందరి దగ్గర ఉంటుంది కాబట్టి ఎస్ అని పెట్టుకుంటారు. డేట్ ఆఫ్ లాస్ట్ మీటింగ్ ఆఫ్ విడబ్ల్యూఎస్సీ అంటే విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ యొక్క లాస్ట్ మీటింగ్ డేట్ ఇక్కడ వేస్తాం. ఆర్ ఓడిఎఫ్ ప్లస్ యాక్టివిటీస్ మ్యాప్డ్ అండర్ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్, ఓడిఎఫ్ యాక్టివిటీస్ జీపీడీపీలో మనం పెట్టామా లేదా అనేసి అడుగుతుంది. మనమైతే ఏదో ఒకటి కవర్ చేస్తాం కాబట్టి ఎస్ అని పెట్టుకుంటాం. ఈజ్ దేర్ ఏ ట్రైన్డ్ పర్సన్ ఆన్ ఓడిఎఫ్ ప్లస్ వర్కింగ్ ఇన్ ద విలేజ్, ట్రైన్డ్ పర్సన్స్ అంటే ఎంతమంది ఉన్నారో అని అడుగుతుంది. అయితే మనకి ట్రైన్డ్ పర్సన్స్ అని ప్రత్యేకంగా ఎవరు ఉండరు, మనమే అందరము ట్రైన్డ్ పర్సన్సే. ఎందుకంటే సర్పంచులకి, వైస్ సర్పంచులకి, పంచాయతీ సెక్రటరీకి, సచివాలయం స్టాఫ్కి, వాలంటీర్స్కి అందరికీ ట్రైన్డ్ పర్సన్స్ కింద మనం లెక్క పెట్టుకోవాలి కాబట్టి ఎస్ అని పెట్టుకుంటాం. ఫిగర్ అనేది వేసుకుంటాం. వేసుకొని ఇది ఫిఫ్త్ స్టెప్ అయిపోయింది కాబట్టి సేవ్ అండ్ నెక్స్ట్ అని కాకుండా కంప్లీట్ అండ్ ఫినిష్ అని వస్తుంది. ఈ కంప్లీట్ అండ్ ఫినిష్ అని మనం క్లిక్ చేయగానే మనకైతే ఇక్కడ ఈ అప్డేట్ లేటెస్ట్ అసెస్మెంట్ అనేది మనకి గ్రీన్ కలర్లో వచ్చేసింది. గ్రీన్ కలర్లో వచ్చేసింది అంటే మనకి లేటెస్ట్ అసెస్మెంట్ సర్వే అయిపోయినట్టే, కంప్లీట్ అయిపోయినట్టే చూపిస్తుంది అనమాట. సో ఇది సింపుల్ ప్రాసెస్. ఒక 10 మినిట్స్ అంటే డేటా అంతా మనం దగ్గర పెట్టుకుని ఒక 10 మినిట్స్ కనుక కష్టపడితే ఈ సర్వే కంప్లీట్ అయిపోతుంది. ఇది మనకి త్వరగా 20 సెకండ్ లోపు కంప్లీట్ చేయమన్నారు కాబట్టి కొంచెం దృష్టి పెట్టి త్వరగా కంప్లీట్ చేసేసుకుంటే పని అవుతుంది. ఇది స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్లో లేటెస్ట్ అసెస్మెంట్ సర్వే ఎలా చేయాలి అనే ప్రాసెస్. ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా ఎన్నైనా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.